తమ భూమి తమకు ఇప్పించాలని ఇరు వర్గాల గిరిజనులు విశాఖ జిల్లా పెదబైలు మండల రెవెన్యూ తహసీల్దార్ కుమారస్వామికి వినతిపత్రం అందించారు. మండలంలో మారుమూల మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన ఇంజరీ పంచాయతీ వణుగురాయి గ్రామస్తులు స్థానిక రెవెన్యూ తహసీల్దార్కు తమ భూమి సర్వే నిర్వహించి తమకు ఇప్పించాలని ఇరు వర్గాల ఆదివాసీ గిరిజనులు ఫిర్యాదులు చేసుకున్నారు. ఓకే గొడవ కారణం ఏంటి చెప్పండి. అసలు నాకు ఇప్పుడు నేను వస్తాను అంటే ఒక నిమిషం మీరు చెప్పింది నాకు కరెక్ట్గా ఉండాలా? నేను అక్కడ వచ్చింది అది తేడా వస్తాను ఒప్పుకోనా? ముందు చెప్తున్నాను మీరు అసలు ఏంటిది గొడవది దాని వాళ్ళు నేను అడుగుతారు అసలు ఎందుకు గొడవ కావాలా? గ్రూప్ లో పెట్టా. గ్రూప్ లో చెప్పండి నాకు, ఎందుకంటే చెప్పండి. గ్రూప్ లో పెట్టారు పెద్ద వచ్చింది. వచ్చిన తర్వాత ఆ ఊరుకు పెద్ద దెబ్బ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ ఊరు నుంచి మా ఊరికి తీసుకొచ్చారు ఆవిడ. తీసుకొస్తే మా ఊరికి చనిపోయింది. చనిపోతే ఆ బాడీ పట్టుకెళ్లి అదే ప్లేస్ లో దానపచ్చి ఎక్కడ ఎరబై అప్పుడు మా భూమికి దానపర్య వద్దని కూడా వీళ్ళు ఎవరు మాట్లాడండి. అప్పుడు వీళ్ళు లేదు కూడా. అప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, ఇక్కడ పూజలు పెట్టేవాలి, ప్రతి శివరాత్రి పూజలు పెట్టేవాలని చనిపోయిన పెద్ద కొడుకున్నాడు గణపతి. అతనేమో ప్రతి సంవత్సరం పూజలు పెట్టేటవాడు సార్. వాడు వెళ్తే మేము వెళ్ళేటవాళ్ళం. ఇప్పుడు అక్కడ అన్నదానం చేసి ఇక్కడ అప్పుడు నుంచి పూజలు జరుగుతున్నది అన్నదానం సమాధిగా. అప్పుడు అలా జరుగుతుంది. ఇప్పుడు గురుగారు విగ్రహం కూడా తెచ్చి పెట్టాం సార్. ఎవరిది విగ్రహం? సీతారామరాజు పెట్టాం. పెట్టిన తర్వాత ఇది లేకుంటే కుదిరేది కదా, ఇంత గురుగారు ఉన్నారని చెప్పి మేము నలుగురు నాలుగు పదవులు ఎత్తుకొని చిన్న షెడ్ లాగా తయారు చేసాం సార్. చేసిన తర్వాత దానికి పగల కుట్టడం తర్వాత గురుగారు చేయి కూడా ఇంత విరుగొట్టేశారు సార్. అది మరి వీరని మాకు తెలియదు నైట్ పూట. అది మరి ఎవరో చేసినా తెలియదు. కానీ అంటే భూమి కన్నా వీరికన్నా వారికి విరోధం ఉన్నారు. మనం అంటే వీరి మీద మాకున్నారు కాబట్టి వీరు చేసింది చూడండి, వాళ్ళు చేసింది చూడండి. మళ్ళీ ఎవరు చెప్పేశారు కానీ వాళ్ళు మీరు వాళ్ళ మీద లేదు వాళ్ళ మీద లేదు కానీ అనుమానం అనుమానం వచ్చింది. మా ఒక అన్నబేల్ నుంచి ఉన్నటువంటి పూర్వం నా పేరు తల్లాపు లింగన్నదూర వనగరాయి గ్రామము ఇంజర్ పంచాయతీ పెదబైలు మండలం అండి. మాది వనగరాయి గ్రామం నుండి జమ్మన్నదూర రాజన్నదూరకు సంబంధించినటువంటి చిరస్థాయి ఒక భూమి మరి పక్క మేము అక్కడ గుడి కట్టి ఉన్నారు భక్తులకు మేము ఇచ్చిన తర్వాత. ఆ గుడిని కూడా హిందూ సంప్రదాయ ప్రకారంగా మేము చేస్తుంటే క్రైస్తవ మతస్థులు కొందరు దాన్ని చేతులు ముక్కును అల్లూరి సీతారామరాజు విగ్రహం మీద టచ్ చేసి ఈ రకంగా జరుగుతుంది. అదే భూమి కూడా మొత్తం వాళ్ళు ఆక్రమించడం జరిగింది. అది ఈరోజు మేము కోర్టు వరకు పెట్టుకొని ఈరోజు ఇక్కడికి వచ్చి మేము మాట్లాడుతున్నాం. కుంతుర్ల పంచాయతీ. మేము అల్లూరి సీతారామరాజు భక్తులు అండి. మాకు 5 ఎకరాల భూమి అక్కడ సరిహద్దులు వేయించారు. అది సరిహద్దులు వేసిన వాళ్ళు మరి చాలా పెద్ద మనుషులు ఉన్నారు దాని మీద, అది మనం పూర్తి చెప్పకూడదు. అది ఆ సరిహద్దులు దాటి మేము జల్లివారు భూమికి మేము ఎప్పుడు వెళ్ళలేదు. అంటే మా భూమికి వచ్చి మాకి ఆ పొలాలు చేయడము ఇది అది చేస్తున్నారు సార్. నెక్స్ట్ వారి మీద భూమి ఉండగరే తలాపుదూరాలు దాన్ని పూర్వకులు చెప్పేవాళ్ళు సార్. అది ఇప్పుడు మీ భూమి ఎవరు ఇచ్చారు? భూమి తలాపుదూరాలు ఇచ్చారు సార్. ఎవరికి ఇచ్చారు? భక్తులకు ఇచ్చారు సార్. భక్తులకు ఇచ్చారు? ఇచ్చారు. అంటే గ్రామ కంఠం. ఓకే. ఇప్పుడు మీకు పట్టా ఉందా భూమి పైన? భూమి పట్టా మరి తలాపుదూరాలకు ఉన్నది సార్. మీకు లేదు? మాకు లేదు. ఇప్పుడు ఆ భూమి ఏం చేయాలనుకుంటున్నారు? ఆ భూమి మేము ఆ గుడికి సంబంధించిన భక్తులు అక్కడ ఏదో పంట పండించి ఆ గుడిని బలపరచాలని మేము కోరుచున్నాం. మా దగ్గర సార్, నా పేరు జలశెట్టి బాబు. మరి తల్లాపారికి మాకి భూమి తగదు ఉన్నదా సార్? వారి భూమి అని వారు అంటున్నారు, మా భూమి అని మేము అంటున్నాం సార్. మాకు కూడా పట్టాలు ఉన్నారు సార్, వారికి కూడా పట్టాలు ఉన్నారు సార్. మరి ఉన్నదంటున్నారు కాబట్టి
మరి వారి భూమికి మాకెందుకు పట్టాలు ఇవ్వాలి అని మేము అడుగుతున్నాం సార్. మరి ఎంఆర్ఓ గారేమో ఇప్పుడు మీ ల్యాండ్ దగ్గరికి వచ్చి నీదంతే నీకి వరదంతే వారికి చేస్తానని న్యాయం చేస్తానని చెప్పేసి ఎంఆర్ఓ గారు ఇప్పుడు చెప్పారు సార్. మరి అతను వచ్చి మాకు న్యాయం చేయాలి సార్. మీ పేరేంటి? సిట్టిబాబు అండి, జల్లి సిట్టిబాబు. ఏ ఊరు? ఎర్రబెల్ సార్. ఎర్రబెల్ ఏ పంచాయతీ? ఇంజేరి పంచాయతీ సార్. ఇంజేరి పంచాయతీ. అవతల వాళ్ళు ఏమంటున్నారంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత దేవాలయానికని సీతారామరాజు గారు పేరిట ఉన్న భూమిని బతకడాన్ని మాకు ఇచ్చారు. ఇప్పుడు ఆ భూమిని ఆక్రమించుకుంటున్నారు. ఆ భూమి ఎవరి పట్టా ఉంటే వాడికి ఇచ్చేయడమే. మేము కూడా బలమంతం చేయాల్సిన పని లేదు. మీది కాదు అని మాకు మాది కాకపోతే మేము వదిలేస్తాం. మేము వదిలేసి ఎక్కడ వెళ్ళి బతుకుతాం. మా భూమి కాకపోతే కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం పక్క స్పందించాల. వచ్చి సర్వేర్లు రికార్డెడ్గా ఉండడం 1972లో సెటిల్మెంట్ సర్వే ఉంది. ఈ భూమి జల్లి మల్లేసి పేరున రికార్డు ప్రకారం ఆధారం ప్రకారంగా మా భూమి అని మేము ధైర్యంగా అక్కడ బతుకుతున్నాం సార్. మా అన్నభయ్య ఒక తరం, మా నాన్నగారు ఒక తరం, మా కొడుకులు ఒక తరం, ఇన్ని తరాలు అయిపోతుంటే ఇప్పుడు మళ్ళీ ఊరు పేరు లేకుండా ఆ రికార్డులు లేకుండా దాసేయమని చెప్పేసి చాలా సార్లు దీన్ని రాజకీయమైంది. కాబట్టి ఈరోజు రెవెన్యూ ఆఫీస్లో సార్ పిలిచారు, వచ్చేము స్పందించాము, వచ్చి మేము పరిష్కారం చేస్తానని చెప్పారు. కాకపోతే మాకుంది వాళ్ళకుంది. తర్వాత చాలా ఊర్లో మాదని 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 కూడా ఎవరి భూమి అనేది ఇక్కడ తెలియదు కదా. ఆ ల్యాండ్ దగ్గరకు వచ్చేసి ఆ భూమి దగ్గర ఊరి దగ్గరకు వచ్చేసి అధికారులుగా పరిష్కారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నాను సార్.